మనస్సును మురికి స్మరిస్తూ ఉండు, అలవాటైతే డ్రైవ్ చేస్తూ చేయొచ్చు. వాళ్ళు చూడండి, చాలామంది పిల్లలు కాలేజీలో చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, కానీ వాళ్ళు చదువు అంతా టీవీ చూస్తూ చదువుతుంటారు. ఎదురుగా టీవీ ముందు కూర్చుంటారు, టీవీ చూస్తూనే ఉంటారు, పాఠాలు చదువుతుంటారు. బాగానే ఉంది, చేస్తున్నారు చాలామంది. కనుక కవులు అష్టావధానాలు, శతావధానాలు, వాళ్ళతో మాట్లాడుతూ పద్యం చెబుతూ, వీళ్ళతో మాట్లాడుతూ ఇంకోటి గుర్తుపెట్టుకుంటూ చేస్తున్నట్టుగానే కారు డ్రైవ్ చేస్తూ కూడాను దేవుణ్ణి ఎందుకు గుర్తుపెట్టుకోకూడదు? దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం దేవుణ్ణి అంటే కేవలం మంత్ర జపం ఒకటే కాదు. భగవంతుడు నాలో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు నన్ను. ఈ ఉద్యోగం ఆయన ఇవ్వబట్టి కదా నాకు వచ్చింది. ఆయన పని ఇది, ఇది నా పని కాదు, ఆయన పని నేను చేస్తున్నాను అని అనుకోండి, అప్పుడు మీకు టెన్షన్ ఉండదు. ఆయన పనిగా మీరు చేసేది మీ పని కాదు, ఆయన చేయించుకుంటున్నాడు. ఏదైనా ఇబ్బందులు వస్తే ఆయన చూసుకుంటాడు. చాలామంది అంటుంటారు, నేను వెంకటేశ్వర స్వామి మీద భారం వేసేసానండి, నాకు ఇంకేం ఇబ్బంది లేదన్నాడు. నువ్వు వేసావు, ఆయన తీసుకోవద్దు. ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఆయన తీసుకోడు. ఎప్పుడు తీసుకుంటాడు? నువ్వు ఆయన బతిమలాడాలి, కాళ్ళు పట్టుకోవాలి. ఎట్లా బతిమలాడటం, కాళ్ళు పట్టుకోవటం అని అంటే జపం చెయ్యి. మంత్రాధీనంతో దైవతం, దేవతలు మంత్రమునకు అధీనులు. చాలామంది నేను రోజూ దేవుడిని స్మరిస్తున్నానండి, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక అగరబత్తి వెలిగిస్తాను, అసలు అప్పుడప్పుడు దీపం కూడా వెలిగిస్తుంటానండి. నీ అగరబత్తితో నీ దీపంతో దేవుడు దిగి రావాలి. ఎట్లా వస్తాడు? కొంచెం అనుగ్రహం ఉంటుంది, చేసింది ఏమీ నిష్ఫలం కాదు. కానీ చాలదు, పూజ చేస్తున్నామండి, పూజ చేస్తున్నారు, దానివల్ల కొంత వస్తుంది, కానీ అది చాలదు. మేము పారాయణం చేస్తున్నామండి, అష్టోత్తరాలు చేస్తున్నామండి, సహస్రనామాలు చేస్తున్నామండి, హనుమాన్ చాలీస చేస్తున్నామండి, లలితా సహస్రనామాలు చేస్తున్నామండి, చేస్తున్నారు. దానివల్ల తప్పకుండా పాతకం కొంత పోతుంది, పుణ్యం కొంత వస్తుంది, కానీ చాలటం లేదు. చేస్తున్నా కష్టాలు వస్తున్నాయిగా ఇంకా మీకు. కనుక ఏమన్నమాట, మీరు పుట్టించిన దైవశక్తి సరిపోవటం లేదు. ఎప్పుడు సరిపోతుంది, ఎట్లా సరిపోతుంది? సరిపోయేటంతా జపం చేయండి. జపం చేసినా చాలటం లేదు కలియుగంలో. హోమాలు చేయాలి. అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిలోకి తొందరగా వస్తారు, కనుక హోమాలు చేయండి. కానీ జపం, హోమం, ధ్యానం ఇవాళ వాటి చేసుకోండి. ఇంకా కష్టాలు పోగొట్టుకోండి, సమస్యలు పరిష్కరించుకోండి. వీటన్నింటికీ కూడా సాధన ఇదే. మీ ఇష్టమైన దేవతను భక్తితో కొలవండి, ఆ దేవతా మంత్రాన్ని జపం చేయండి. ప్రధానమైనటువంటిది జీవితంలో దేవతానుగ్రహాన్ని ఈ శరీరం ఉండగానే సంపాదించండి. ఈ శరీరంతో దేవతలను చూడండి. వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేసుకోకండి. అంటే వచ్చే జన్మ ఉంటే కదా, చాలామందికి అది కూడా నమ్మకం లేదు, నమ్మకం లేదు. కానీ పాశ్చాత్య దేశాల్లో కూడా ఇవాళ చాలామంది వచ్చే జన్మ, పూర్వజన్మ, పరజన్మ వీటిని గురించి చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పి ముగింపుకు వస్తాను. కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ బ్రియాన్ మీస్ అని ఉన్నాడు, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన సైకియాట్రిస్ట్, మంచి సైకాలజీ డాక్టర్ అన్నమాట. ఆయన దగ్గరికి ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది, క్యాథరిన్ అని చెప్పి. ఆ క్యాథరిన్ వచ్చి, డాక్టర్ గారు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మెంటల్ టెన్షన్ అండి, చాలా వర్రీ అవుతున్నానండి అన్నది. దీని టెన్షన్కు కారణం ఏమిటమ్మా? డిప్రెషన్ అండి. ఇవాళ ఆంధ్రదేశంలో డిప్రెషన్, టెన్షన్ చాలా కామన్ వర్డ్స్. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతివాడు డాక్టర్ కావాలి, ఆయన చేరుస్తారు, వాడిని పొద్దు నుంచి రాత్రి దాకా సాత్తుంటారు, నల్లగొడుతుంటారు. వాడికేమో యావరేజ్ పర్సన్, వీడు మహాపురుషుడు కావాలని తల్లిదండ్రుల కోరిక. దాంతో వాడు ఏం చేస్తాడు, కొన్నాళ్ళకు ఇది భరించలేక గోడ దొక్కుతాడు, ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. చాలా ఎక్కువైనాయి ప్రతివాడు టెన్షను, డిప్రెషను, టెన్షను, డిప్రెషను. నేను చాలా టెన్షన్గా ఉన్నానండి డాక్టర్ గారు. ఎందుకు తల్లి, ఏం జరిగింది? నిన్ను ఎవరన్నా ఇన్సల్ట్ చేశారా, కొట్టారా, తిట్టారా, ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయా, ఏమొచ్చినాయి తల్లి? ఏం రాలేదండి, బాగానే ఉన్నానండి, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగుంటే ఎందుకు తల్లి? తెలియదండి, తెలియకనే కదా మీ దగ్గరికి వచ్చాను నేను.
సరే ఏదో ప్రశ్నలు వేశాడు రాబట్టానికి ఏం రాలే. అప్పుడు ఏం చేశాడంటే అది మంచి హిప్నటిస్ట్ అతను, ఆ అమ్మాయిని హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ చేసి, అమ్మా నీ వయస్సు ఎంత? 25. గో బ్యాక్ టు 24. 24వ సంవత్సరంలో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఏమి రాలేదు. గో బ్యాక్ టు 23, 22, 21. అలా వెనక్కు పంపించాడు. చిన్న వయస్సులో 5 ఏళ్ళప్పుడు ఏదైనా జరిగిందా, మర్చిపోయినావా? ఏం లేదండి, అంతా బాగున్నదండి. ఆశ్చర్యంగా ఉంది. గోయింగ్ టు ది మదర్స్ హూమ్, నీ తల్లి గర్భంలోకి వెళ్ళు, గర్భంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు, ఇంకా పుట్టలేదు. మీ తల్లి ఏదైనా గర్భానికి ఇబ్బంది కలిగిందా ఆ సమయంలో? మీ తల్లి తీసుకున్నటువంటి మందులు, రసమిష కషాయములు ఏమైనా ఇబ్బంది కలిగించినయ్యా? ఆమెకి ఏదైనా కడుపు మీద దెబ్బ తగిలిందా? ఏం లేదండి. అమ్మా క్యాథరిన్, గర్భస్థ శిశువుగా ఉన్న స్థితికి కూడా నిన్ను పంపించాను, ఏమి చేయాలో ఏమి లేదని అంటున్నావు, ఏమిటి కారణం అంటే ఇప్పుడు తెలుస్తున్నదండి అన్నది. ఏమిటమ్మా అన్నాడు, నాకు పూర్వజన్మలో ఈ ఇబ్బంది, ఈ కష్టము, ఈ బాధ కలిగిందండి, అది ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందండి. హవిసెట్ పూర్వజన్మే నాన్ సెన్స్. పూర్వజన్మేమిటి? మరణించక ముందు ఉన్నావా నువ్వు? ఎస్ సార్. ఎక్కడ ఉన్నావు? ఐఎమ్ ఇన్ ది స్కైస్, ఆకాశంలో ఉన్నాను. ఎంతకాలం ఉన్నావు? ఏదో 8 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు ఎక్కడ ఉన్నావు? లండన్లో ఉన్నాను. నా అడ్రస్ ఇది, నా తల్లిదండ్రుల పేరు ఇది, నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం తీరలేదు, అది మనస్సులో మిగిలిపోయింది ఆ బాధ, అది ఈ జన్మకు ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు తెలిసింది అని ఆమెను డీహిప్నటైజ్ చేశాడు. ఇది మొత్తం వీడియో తీస్తున్నారు, అమెరికాలో అలవాటు, వీడియో తీశాడు. అతడు 5 గ్రంథాలు రాశాడు. ప్రొఫెసర్ బ్రియాన్ వీస్ అద్భుతమైనటువంటి 5 వాల్యూమ్స్ ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా రాశాడు. ఈ స్టిల్ దేర్, ఇప్పుడు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు, ప్రపంచం అంతా తిరుగుతుంటాడు, అనేక చోట్ల ఎక్కడెక్కడ స్పిరిచువల్ ఇస్తుంటే వాళ్ళ దగ్గరికల్లా వెళ్ళి కనుక్కొని వస్తుంటాడు. అట్లా జరుగుతుంది అంటే పాశ్చాత్య దేశాల్లో కూడా అతడు అప్పుడు రాస్తాడు, నాకు నమ్మకం లేదు కానీ నా పేషెంట్ చూసిన తర్వాత, ఆమెను ట్రీట్ చేసిన తర్వాత పూర్వజన్మలనే ఉన్నవి ఏమి తెలిసింది అని. అతడు తన రీసెర్చ్ స్కాలర్స్ని చాలామందిని హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి పంపించి పూర్వజన్మలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒక రీసెర్చ్ స్కాలర్ అయితే 30 జన్మలు వెనక్కి వెళ్ళగలిగాడు. ఇతడు అన్నాడు, డాక్టరు స్టిల్ గో బ్యాక్, ఇంకా వెనక్కి వెళ్ళు, 31వ జన్మ ఏమిటి? నో, ఐ కాంట్ గో బ్యాక్ ప్రొఫెసర్, నేను ఇంకా వెనక్కి వెళ్ళలేను. వై? ఐ మీన్ ఎనిమల్, నాకు అప్పుడు ఇంకా మనస్సు లేదు, నేను జంతువును అన్నాడు. అట్లా అతడు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఆ గ్రంథాలు ఇండియాలో కూడా రిలీజ్ అయినాయి. ఇట్లా పాశ్చాత్య దేశాలలో, ప్రపంచంలో, అమెరికాలో, అనేక చోట్ల ఇవాళ మన పూర్వులు మహర్షులు చెప్పినటువంటి జన్మకర్మ సిద్ధాంతాన్ని గురించి ఎన్నో అద్భుతాలు, విశేషాలు తెలుసుకుంటున్నారు. వీటన్నింటి సారం ఏమిటంటే కర్మ సిద్ధాంతం, మీరు పూర్వజన్మలో తప్పులు చేసి కష్టాలు పడుతున్నారు, ఒప్పులు చేసి సుఖాలు అనుభవిస్తున్నారు, పుణ్యాలు చేసి సుఖాలు అనుభవిస్తున్నారు, మంచి ఇంకా చేయండి. పూర్వజన్మలో చేసిన పాపాలను జపహోమముల చేత పోగొట్టుకోండి, దైవభక్తిని కలిగి ఉండండి. పరమేశ్వరి మా పీఠ దేవతలు మీ అందరికీ శుభములు ప్రసాదించుగాక. నారాయణ నారాయణ.